egg 65 తయార్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాయిల్డ్ ఎగ్స్ 4, మైదా 2 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఎగ్ వైట్ 1, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా, పచ్చిమిర్చి 2, స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా, కొత్తిమీర, కరివేపాకు 1/2 లెమన్ స్లైస్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్. egg 65 తయారు చేసుకునే విధానం: ముందుగా ఎగ్స్ని కట్ చేసి ఎల్లోని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఎగ్ పీసెస్ను ఒక బౌల్లో వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, కార్న్ఫ్లోర్, మైదా వేసుకొని రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్ వేసి బాగా కలుపుకొని హాఫ్ స్లైస్ నిమ్మరసం పిండుకొని మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కలుపుకున్న ఎగ్ మిక్స్ను స్పూన్తో కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిగతా ఎగ్ మిక్స్ని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అల్లం చిన్నులపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని రెడ్ చిల్లీ సాస్, స్ప్రింగ్ ఆనియన్ వేసి కలుపుకొని ఫ్రై చేసుకున్న egg 65 వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే egg 65 రెడీ.